ఏం చెప్పదలుచుకున్నారు మునుగోడులో మీరు ప్రచారం చేస్తూ ఉన్నారు కదా ఎనిమిది సంవత్సరాల కాలంలో చేనేత కార్మికులకి నేతన్నలకి ఒరిగింది ఏంది ముందుగా తొలి వెలుగు మా రఘు గారికి మహిజయుద్దీన్ కెమెరామెన్ గారికి మరి యజమాన్యానికి వీళ్ళందరికీ కూడా మా తెలంగాణ అసలు తెలంగాణ వాద వేదిక మీద దండాలు చెప్తూ క్షినార్థి పెడుతూ మా పద్మశాలీలకు ఈ ఏళ్ళ కాలంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ ముఖ్యమంత్రి పాలనలా ఒరిగింది ఏమీ లేదు చేనేత సహకార సంఘాల తెరిగిపోతలేడు వాటిని ఐక్యత చేయడానికి పూనుకుంటలేడు బతుకమ్మ చీరలని చెప్పేసి మొత్తం పలిపీటం మీద చేనేత రంగాన్ని తీసుకొచ్చింది కానీ లూమ్ పవర్ అంతా కూడా సిరిసిల్లకే దాపురించింది ఈ మునుగోడు ఎలక్షన్లల్లా చెండూరు మండలం కానీ చౌటుపల్ మండలం కానీ నాంపెల్లి మండలం కానీ ఆయా మండలాల్లో ఉన్నటువంటి మా పద్మశాలి కులబంధువులకు రక్త సంబంధికులకు చేతులు ఎత్తి మొక్కుతున్నా నిన్న కాక మొన్న భువనగిరిలో మన చౌటుప్పలోని బత్తిని నారాయణ బత్తుల నారాయణ గారి ముగ్గం దగ్గర పోయి పోషకారెడ్డి రాపిచ్చి ఆ ముగ్గం మీద కాలు పెట్టి అడుగుతుంటే మా తల్లి గుండెను దన్నినట్టుగా ఆ చట్టం కాళ్ళు ఛాతీని దండినట్టుగా కుట్టింది కాబట్టి మన పద్మశాలిల రక్తం గిట్ల చీము నెత్తురు గిట్లుంటే టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఓటు వేయొద్దు టీఆర్ఎస్ గురించి గెలిపియొద్దు రాజగోపాల్ రెడ్డి పువ్వు గౌర్తికే ఓటు వేసి గెలిపించాలని చెప్పేసి మా నేతామోతా పద్మశాలి హక్కుల చేసిన వాళ్ళకి ఎందుకు అడుగుతున్నారు కదా ఫైవ్ పర్సెంట్ జిఎస్టీ ఈ దేత కార్మికునికి అవసరమా అది నలభై లక్షలు ఉండవలసిన జిఎస్టీని ఇరవై లక్షలకు తీసుకొచ్చి రిన్యువల్ ఫండ్ మళ్ళా మాకు ఇవ్వవలసిన వాటా ఇవ్వకుండా కేసీఆర్ దొంగ మాటలు 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 తాగుబోతు మాటలు మాట్లాడుతున్నాడు జిఎస్టి మాకేం అవసరం పోస్ట్ కారడు యుద్ధమే ఎవరు చేసి మాకు అవసరమా నీ మీద పోస్ట్ కారడ్లు తెలంగాణ కోసం చనిపోయిన వాళ్ళందరూ ఎన్ని శివాల మీద నువ్వు పిల్లలు ఎరుక తినుకుంటా లక్షల కోట్ల రూపాయలు తెచ్చి బతుకుతున్నావు ఏం నీ అయ్యా ఏం కట్టలేని పరిస్థితిలో కారు గుంజుకపోతుంటే మేము ఆపినాం గాదే ఎన్నయ్య గారి ఆధ్వర్యంలో మేము ఆపినాం ఆ కారు గుంజుకపోకుండా ఇలా విని విమానం కొనే స్థాయికి ఎట్లేదు తినవరా కాబట్టి పద్మశాలి సోదరులారా తెలంగాణ వాదు కేసీఆర్తో కలిసి ఆ చాలా 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 సంవత్సరాలు రెండు వేల నాలుగు వరకు రెండేళ్లలోనే ఆయన అస్సలు సంగతి మాకు తెలిసింది కాబట్టి నరేంద్ర బాయ్ సాబ్ గిట్లా లేకపోతే కేసీఆర్ అసలు ఉండేటోడే కాదు ఉండేటోడే కాదు ఆ రోజుల్లో రెండు వేల నాలుగులా ఒక్కొక్క నియోజకవర్గంలో పదే వేల రూపాయలు ఒక్కరి నుంచి వంద పది నుంచి రెండు వేల రెండు వందల మంది దగ్గర తీసుకున్నాడు ఎవరికి ఇస్తామన్నా అంటే ఎమ్మెల్యే టికెట్ అని అడిగితే ఎవరు పైసలు ఉంటే వాళ్ళకే ఇస్తా అంటే మరి మా దగ్గర తీసుకున్న పదివేల రూపాయలు ఎట్లా అన్నా అంటే అవి పార్టీ ఫండ్ అయ్యా అరే పండు ఎట్ల అని చెప్పి అప్పుడే పండుగ కొట్టి తొక్కుతుండే నరేంద్ర పైసాపు ఉండే అరే నేను చూసుకుంటా లే అంటే అది ఆగింది ఇప్పుడు తెలంగాణ నిర్మాణ భవనం కూడా నరేంద్ర రక్తం చుక్కలే ఆ తెలంగాణ భవనం కట్టింది కూడా నరేంద్ర గారే అప్పుడు తుగ్లగ్రోల్లో ఢిల్లీలో తుగ్ల గ్రోల్లో ఉన్నటువంటి కేసీఆర్ ఇలా ఈ తెలంగాణ బిల్డింగ్ కట్టేటప్పుడు తెలంగాణ కోసం హైదరాబాద్ జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ వచ్చినప్పుడు ఈ బిల్డింగ్ ఎవరిది ఉంది ఎవరి పేరు మీద ఉంది తీసుకురా అని చెప్తే అది శోభమ్మ పేరు మీద ఉంది కేసీఆర్ భార్య పేరు మీద ఉంది ఈ కేసీఆర్ కేసీఆర్ని నరేంద్ర మోదీ అడిగిండు అరే ఇది తెలంగాణ ప్రజలది కదా నీ భార్య పేరు మీద ఎట్లా చేసుకుంటావు అంటే నేను అట్నే చేసుకుంటా నేను ఇట్లనే చేస్తా అంటే కే నరేంద్ర గారు కొట్టిండు ఆయన బాగా దిట్టి నన్ను కొడతావా నేను ఇరవై నాలుగు గంటలల్లో నేను అరెస్ట్ చేపిస్తాను నేను అని చెప్పి ఆయన ఏది బ్రోకర్ ఎక్స్పోర్ట్ బ్రోకర్గా కట్టి ఇరవై నాలుగు గంటలల్లోనే అరెస్ట్ చేస్తా అని చెప్పి చెంగ చెంగి ఎగిరిన చంద్రశేఖరరావు ఇప్పుడు వీళ్ళిద్దరు కొండ లక్ష్మణ్ బాబుజీ మీ కమ్యూనిటీనే ఆల నరేంద్ర మీ కమ్యూనిటీనే ఇక బాపూజీ లక్ష్మణ్ బాబుజీ ఫస్టే అన్నాడు ఆయన ఈయన మాటలు నేను నమ్మలేను నేను అని చెప్తే పెద్దలు కేశవరావు జాదవ్ గారు పాషం యాదగిరి గారు మన ఇంకా చాలామంది మిత్రులు కూడా బాబూజీని మొదలాడి ఆ నాలుగున్నర ఎకరాల జలదృశ్యం ఇవాళ అదృశ్యం చేసిండు ఈ చంద్రబాబు నాయుడు చంద్రశేఖరరావు ఇద్దరు తోడు దొంగలు అయ్యి ఆ జలదృశ్యాన్ని అదృశ్యం చేసిడు దొంగలు ఇప్పుడు నిలబెట్టిన విగ్రహం కూడా మురికి నీళ్ళ వాటర్ పిషర్ వాటర్ వచ్చే గలీజ్ మురికి కుపల మురికి కుపంలో ఉన్నటువంటి ఆ ఆ ఇసుక బీడలు తేలుతున్నాయి ఆ బాబూజీ విగ్రహం ముఖం మీద పడుతున్నాయి ఆ విగ్రహం నిలబెట్టకున్నా బాగుండు కాబట్టి పద్మశారి సోదరులారా మిత్రులారా టీఆర్ఎస్ పార్టీకి కారు గుర్తుకు ఓటేస్తే మనంతా గలీజ్ గలం ఇవ్వడం కాదు ఈ కమ్యూనిస్టులు ఈ కంకి కొడవాలి చిత్తే కొడవాలి కారు డిక్కీ లేచేసినాయి అలా గుర్తు లేదు ఏమి లేదు కాబట్టి ఈ కమ్యూనిస్టులకు సోయి లేదు ఎలిచిపోయిన రంగుతో వాళ్ళు బతికీడుస్తున్నారు ఈ తోక పార్టీలు ఈగ పార్టీలతో మీకు లేదు కొండలక్ష్మణ బాబుజీ గారి పార్టీ ఏదన్నా ఆయన కూడా ముస్కేశారు కదా కొండలక్ష్మణ బాపూజీ తెలంగాణ జాతి పితారికి లేకపోతే అన్ని విగ్రహాలకు వేస్తారు కదా లేదు ఇక్కడ అంబేద్కర్ గారికి ఇవ్వలేదు ఇదే చౌటుప్పల్లో అంబేద్కర్ ముఖానికి ముసుగు లేదు కొండలక్ష్మణ్ బాపూజీకి ముసుగుంది ఎందుకు ఉంది అంటే ఈ పద్మశాలిని లండన్ గుర్తించి అరే ఈ టీఆర్ఎస్ వాళ్ళు మమ్మల్ని మోసం చేసిరు కదా అందుకే టీఆర్ఎస్ కు ఓటేయరని చెప్పేసి అది ముసుగారు ఆ శాలలో గుర్తు లేకుండా ఇవాళ చాలోళ్ళని చిన్న చూపు చూస్తున్నాడు సిగ్గు శరం షో ఉండాలి అంటుండగా కేటీఆర్ ఏం ఆదుకున్నాడో చెప్పాను ఇప్పటికి నాలుగు వేల ఐదు వందల కుటుంబాలు ఆత్మహత్యలు చేసుకున్నాయి సిరిసిల్లనే ఆత్మహత్యలు ఇంకా చేసుకుంటున్నారు దుబ్బాకలా చేసుకుంటున్నారు పోచంపల్లిలా జరుగుతున్నాయి వాళ్ళకి ఆలు లేదు చూలు లేదు ఈ పద్మశాలీలకు ఒరిగింది ఏం లేదు నువ్వు సంవత్సరానికి బడ్జెట్లో ఎన్ని కోట్లు కేటాయించినావో చెప్పు చేనేత సహకార సంఘాలు ఎన్నికలు చేస్తే ఎన్నికలు ఎందుకు పెడతలేవో చెప్పు ఆప్కో పోయింది టెస్కో వచ్చింది టెస్కో మేనేజ్మెంట్ ఎవడు కమిషనర్ ఎవడు దాని రూపుమాపులు అయింది ఎన్ని కోట్లు వస్తున్నాయి ఏమనికన్నా తెలుసా చాలా వాళ్ళు లేనోళ్ళు లేనే లేకనే ఉన్నారు మాస్టర్ వ్యూవర్స్ మధ్యవర్తి అట్లనే ఉన్నారు అప్పర్ లెవెల్ నిన్నమూన్న చైర్మన్ పదవులు ఇచ్చినట్టు కుక్కకో బుక్ వేసినట్టు లేకుంటే రాపోల ఆనంద్ భాస్కర్ ఎల్ వీళ్ళంతా మరి వీళ్ళంతా అవకాశవాదులు అండి ఆయన ముత్యాలనుకున్నాం వీళ్ళంతా అవకాశవాదులు ఎల్ రమణ అయితేనేమి రాపోల్ ఆనంద్ భాస్కర్ అయితేనేమి నరేంద్ర టైగర్ నరేంద్ర లెక్క టైగ స్థిరత్వం ఉండవులా ఇల్లు అంత అస్థిరత్వములు ఎంత ముళ్ళో చెప్పిర్రు ఇంత మూడో చెప్పిర్రు అందుకే ఒక్కడే పోయిన వాళ్ళు ఎంటే పద్మశాలీళ్ళు పోయిర్రా వాళ్ళకు మానం మర్యాద లేదా మనుషుల ప్రతి అమ్మకు స్త్రీకి పురుషులకు మానం మీద రక్షించాలేసిన మాట్లాడతలేరు కదా ఏది వాళ్ళకి చూయి ఉంటే కదా ఫస్ట్ వాళ్ళ మీద వేసుకున్నా ఏం కాదు వాళ్ళ అమ్మ మీద వేసుకున్నా ఏం కాదు మాకు రేషం ఉంది కాబట్టి ఇలా చౌటుపలకి వచ్చినాము బత్తుల నారాయణ గారి మొగ్గాన్ని పవిత్రత చేయాలి ఆ పాలతోని అడగాలి ఆ భక్తులు నారాయణని వచ్చి వాళ్ళ దంపతులు వాళ్ళ ఎనభై ఆరు ఏళ్ళైనా ఆయన వృత్తి మానకుండా చేనేత వృత్తిపై ఆధారపడి బతికీడుస్తుంటే అక్కడికి వచ్చి ఆ ఎవడైతే కాళ్ళు వేసి ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ కానీ ఎవరైనా కానీ కాళ్ళు మొక్కాలి వాళ్ళ ఇద్దరికి కాళ్ళు మొక్కాలి ముగ్గానికి దండం పెట్టాలి అప్పటి వరకు ఈ ఉద్యమం నడుస్తూనే ఉంటుంది మునుగోడు ఎలక్షన్లలో మాత్రం పద్మశాలీలు ఎవ్వరు కూడా టీఆర్ఎస్కు ఓటు వేయొద్దు మీకు దండం పెట్టుకు చెప్తున్నా కాలుమకి చెప్తున్నా మన ఆత్మగౌరవాన్ని దెబ్బతీయొద్దు